ఉంటే ఇవి వచ్చారు పవన్ రిపోర్ట్ లో. నేనైతే సూపర్ గా ఉన్నాను, మీరంతా సూపర్ సెవి ఉప్పరే ఉండాలని కోరుకున్నాను. మళ్ళీ వచ్చేసిందండి మీ పవన్ ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో. ఏంటి అనుకుంటున్నారా, కంటెంట్ అని స్లోగా చెప్తుంది అండి పవన్ అనుకుంటున్నారా? చేసిన వీడియో నేను చేయాలంటే నాకు కూడా బోర్గా అనిపిస్తుందండి. మీరు కొత్త కొత్త వీడియోస్ అడగండి క్రియేటివిటీగా, నా మైండ్కి తట్టకపోయినా మీకు వస్తే అనమాట ఐడియాస్ అడగండి, నేను తప్పకుండా చేస్తాను. నిన్న కామెంట్ సెక్షన్ ఆవటం మర్చిపోయాను, ఎక్కువ నాకు మతి మరుపు, నా కస్టమర్లు అందరికీ తెలుసు, వాళ్ళు నన్ను గుర్తు చేయాల్సిందే, నేను ఎక్కువ మర్చిపోతూ ఉంటాను అనమాట. కామెంట్ సెక్షన్ ఆపటం మర్చిపోయాను. సిస్టర్ అడిగింది, అక్క ఎఫ్రెష్ ఎన్నిసార్లు తాగాలి ఒకసారి చెప్పవా అని అడిగింది. నేను చాలా వీడియోస్లో చాలా సార్లు ఎఫ్రెష్ ఎలా తాగాలో చెప్పాను అనమాట, కానీ కామెంట్ వచ్చింది కాబట్టి మన కామెంట్స్ మరీ ఎక్కువ గౌరవిస్తాను కాబట్టి నేను ఇవాళ ఆ వీడియో చేస్తున్నాను అనమాట. ఎఫ్రెష్ ఎన్నిసార్లు తాగాలి, ఎలా తాగాలి, ఎఫ్రెష్ ఎలా కలుపుకోవాలో కూడా చూపిస్తాను. మరి అందుకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోరా, కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ అండి, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ అని ఒక్క బటన్ నొక్కండి, నా వీడియోస్ మీకు ప్రమోట్ అవుతూ ఉంటాయి, నేను వీడియో పెట్టగానే మీకు వచ్చేస్తూ ఉంటుంది. నేను ఎవరు అని తెలియని వాళ్ళ కోసం, కొత్తగా ఇవ్వాలని నా వీడియో చూస్తున్నారు, నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నేను చెప్తుంది ఏంటంటే, నేను వచ్చేసి వెల్నెస్కి వచ్చినండి, మీ ఇంట్లో మీరే కూర్చుని ఆరోగ్యంగా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో బరువు తగ్గాలనుకుంటే ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేశారంటే మీకు ప్రొడక్ట్ పంపించడం జరుగుతుంది, ఐడీ ఇవ్వటం, ఫ్రీ కస్టమర్ ఐడీ ఇవ్వడం కూడా జరుగుతుంది, ఐడీ ఇచ్చి ఐడీలో ఆర్డర్ పెట్టించడం జరుగుతుంది అనమాట. ఇలా అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. చాలా మంది ఐడీకి కూడా చాలా డబ్బులు ఛార్జ్ చేస్తున్నారు, నేనైతే ఐడీ కూడా ఫ్రీగానే ఇస్తున్నాను. చక్కగా బెనిఫిట్స్ని వాడుకోండి, వచ్చినప్పుడే వాడుకోండి, తర్వాత ఏది ఎలా మారిద్దో ఎవరైనా చెప్పలేం కాబట్టి. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రం కాల్ చేయటం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా ఎఫ్రెష్ ఎలా కలుపుకోవాలని చూద్దాం. ఎఫ్రెష్ అనేవి మనకి ఇలా రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయండి, కాశ్మీర్ కావాలి, లెమన్, జింజర్, పీచు, ఇలా చాలా రకాల ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట ఎఫ్రెష్లో మాత్రం. ఉండండి ఒక్కసారి, ఫోన్స్ మనకి ఆల్మోస్ట్ ఎక్కువ సోషల్ మీడియాలో ఎక్కువ నా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది కాబట్టి ఫోన్లు చేస్తూనే ఉంటారు అనమాట. సరే వాటన్నిటికీ నేను ఖచ్చితంగా ఈవినింగ్ కల్లా ఎన్ని ఫోన్లు వచ్చినా ఆన్సర్ ఇస్తూనే ఉంటాను, వాళ్ళందరికీ నా తరపున చేయాల్సిన న్యాయం అంతా చేస్తూనే ఉంటాను. కొంతమంది డౌట్స్ కోసం చేస్తారు, కొంతమంది ఇన్ఫర్మేషన్ కోసం చేస్తారు, కొంతమంది ప్రోడక్ట్ కోసం చేస్తారు, ఎవరు దేనికోసం చేస్తారో తెలియదు కాబట్టి నేను అందరికీ ఆన్సర్ ఇస్తాను అనమాట. డౌట్స్ కోసం మాత్రం కొంచెం ఫోన్స్ తగ్గించండి, ఎందుకంటే నా టైం నాకు 24 గంటలే ఉంటుంది కాబట్టి, రోజుకి ఎక్కువ ఉండదు కాబట్టి, మీకున్నట్టే నాకు ఉంటుంది కాబట్టి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇలా రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయండి, మనకు నచ్చిన ఫ్లేవర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మన అన్ని ఫ్లేవర్స్ బాగుంటాయి ఆల్మోస్ట్, కానీ మీకు నచ్చిన ఫ్లేవర్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్కువ ఫస్ట్ తీసుకునే వాళ్ళు లెమన్ కానీ కాశ్మీర్ కావా కానీ, ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకోండి, ఏదో ఒకటి తీసుకొని. ముందు ఈ అఫ్రెష్ మన ఇంట్లో ఉంది, ఇది వేడినీళ్ళు, ఆల్రెడీ నేను పెట్టేసుకున్నా కెటల్లో వేడినీళ్ళు పెట్టేసుకున్నా. మామూలుగా అయితే మీ ఇంట్లో పొయ్యి ఉంటుంది, పొయ్యి మీద వేడినీళ్ళు కాబెట్టేసుకొని పక్కన పెట్టుకోండి, ఒక అర లీటర్లు వేడినీళ్ళు కాబెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఎఫ్రెష్ ఎంత వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, నేను ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి వీడియో తీసుకోవడానికి చచ్చినట్టు నేనే చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఒక స్పూన్ ఉంటుంది కదా, ఈ స్పూన్తో జస్ట్ అంటే ఏ డబ్బా ఆ డబ్బానే లోపల స్పూన్ ఇస్తాడు వాడు, అలా డబ్బా ఓపెన్ చేసి స్పూన్ తీసుకొని 1 స్పూన్ మళ్ళీ 2 స్పూన్స్ ఇలా ఎఫ్రెష్ చేసేసుకొని బాటిల్ పక్కన పెట్టేసుకోండి. ఇందులో వాటర్ అసలు పడనివ్వద్దు, పాడైపోద్ది అనమాట పౌడరు. జస్ట్ వేడినీళ్ళు ఆల్రెడీ మనం కాగబెట్టుకొని పెట్టుకున్నాము, కాగబెట్టుకున్న వేడినీళ్ళని ఇలా ఎఫ్రెష్లో వేసేయండి. ఇలా వేసారంటే మీరు స్పూన్ పెట్టి కూడా కలిపే పర్లేదు, చక్కగా అదే కలిసిపోయింది, ఇలా చక్కగా కలిసిపోయింది చూడండి. ఎంత బాగా కలిసిపోయింది అంటే బాగా కాలుతున్నాయి అనమాట, కాలే కాలే ఎఫ్రెష్ తాగాలి, చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట. టేస్ట్ అంటే ఎంజాయ్. ఎర్లీ మార్నింగ్ మాత్రం కొంచెం వేడి ఎఫ్రెష్ తాగడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. నేను ఒక్కసారి తాగి చూపిస్తాను చూడండి, బాగా కాలుతుంటాయి ఇవి, నేను బాగా ఎక్కువ వేడి పెట్టేశాను. అలా దిగుతూ ఉంటేనండి ఆ ఎఫ్రెష్ ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. సరే ఎఫ్రెష్ ఎలా కలుపుకోవాలో చెప్పాను, ఎన్ని ఫ్లేవర్స్ ఉంటాయో చెప్పాను, ఎన్ని ఫ్లేవర్స్ ఉంటాయో అది కూడా చెప్తాను నీట్గా. ఫ్లేవర్స్ వచ్చేసి మనకి ఫస్ట్ కాశ్మీర్ కావా, తులసి, పీచు, లెమెను, ఇలాచి, ఇంకా జింజరు, ఇలా ఇంకా సిరమిను, ఇలా రకరకాలు ఉంటాయి అనమాట. మీకు నచ్చిన ఫ్లేవర్ సెలెక్ట్ చేసుకోండి, ఎలా కలుపుకోవాలో చూపించా. ఇప్పుడు ఎన్నిసార్లు తాగాలో చెప్తా. మనిషికి వచ్చేసి మీరు 5 టైమ్స్ ఎఫ్రెష్ తాగొచ్చు, ఒక్కరోజుకి 5 సార్లు ఎఫ్రెష్ తాగొచ్చు అనమాట. అలా తాగారంటే మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారు. కొంతమంది నేను చెప్పాను చాలా వీడియోస్లో ఎఫ్రెష్తో కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పేసి. నేను ఎవరికి చెప్పాను అది, మీరు ప్రోగ్రామ్ అంతా చేయలేరు, డబ్బులు లేవు, అసలు మన దగ్గర డబ్బులే ఉండవండి. అంటే కొంతమంది బాగా నిరుపేద కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు అసలు ఏమీ వాడుకోవటం కన్నా ఎఫ్రెష్ అన్న వాడటం బెస్ట్. ఇప్పుడు వాడికి అసలు ఫుడ్డే లేదు, ఫుడ్డే లేని వాడు గంజన్న తాగాలి కదండి, ఫుడ్ ఏమీ లేదు, ఫుడ్ లేని వాడికి గంజన్న పోయాలా వద్దా? ఆహా కాదు, కొంతమంది ఏమంటారంటే ఆ వీడియోస్ చూసి అందరు ఎఫ్రెష్ తాగితే తగ్గిపోతారా అంటారు. కాదు, మీకు పెట్టుకోగలరు, మీ ఆరోగ్యం కోసం కొంచెం మనీ స్పెండ్ చేయగలరు. మీరు ఒక న్యూట్రిషన్ సెట్ చిన్న సెట్ ఎంత అవుతుందండి, మనకి ఒక చిన్న సెట్ కొనుక్కొని వాడుకోండి హ్యాపీగా.
ఎవరికి అఫ్రెష్ అసలు ఏమీ వాడలేని నిరుపేదలకి, మనకు అన్నం కూడా తినలేని వాళ్ళకి గంజి తాగటం బెస్ట్ కాబట్టి, వాళ్ళు ఏమీ చేయలేరు, ఆ న్యూట్రిషన్ మొత్తం కొనలేరు కాబట్టి అఫ్రెష్ అన్న కొనుక్కొని తాగండి, ఫార్ములా ఉన్న కన్నా ఒకటి కొనుక్కొని తాగండి, మీ ఆరోగ్యం బెటర్, అంటే 100%లో ఏది 10% అన్న అయిద్ది అని నేను చెప్తున్నా. దాన్ని మీరు ఎలా అనువదించుకుంటున్నారో తెలుసా? ప్రతి ఒక్కరికి ఇలాగే అయిద్దా అన్నట్టుగా అనువదించుకుంటున్నారు. అలా కాదండి, ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు, మరి వాళ్ళు కూడా వాడుకోవాలి కదా, అసలు లేని వాళ్ళు కూడా వాడుకోవాలి కదా, వాళ్ళకి కూడా వాడాలని ఉంటుంది న్యూట్రిషన్, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఉంటుంది. కొంచెం కొంచెం, ఇప్పుడు 100%, ఇప్పుడు మనం 100% వాడే 100% రిజల్ట్స్ వస్తాయి, లేదు 90% వాడే 90%, వీరు 10% వాడుతున్నారు 10% రిజల్ట్స్ వస్తాయి, ఏమైంది? నష్టం ఏమన్నా ఉందా? లాభమే కానీ, మనకు ఆరోగ్యం ఎంతో కొంత చేకూరుతుంది, లాభమే కానీ నష్టం లేదుగా. ఎఫ్రెష్ మీరు 5 టైమ్స్ తాగండి, ఎప్పుడు తాగాలో కూడా చెప్తా. ఉదయాన్నే లగవని ఇలా హాట్ ఎఫ్రెష్ ఒకటి కలిపేసుకుని తాగండి, తర్వాత షేక్ తాగండి. షేక్ తాగాక మళ్ళీ 11కి ఎక్కువ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న స్నాక్స్ అన్ని కట్ చేసేయండి. 11:30కి అలా మళ్ళీ ఇంకో ఎఫ్రెష్ తాగండి, తర్వాత ఫుడ్ తినండి. ఫుడ్ తిన్నాక మళ్ళీ ఇంకొక ఎఫ్రెష్ తాగండి, అంటే ఫుడ్ తిన్నాక మరి వేడి ఎఫ్రెష్ తాగక్కర్లేదు, చల్ల వాటర్లో 1 లీటర్ వాటర్లో స్పూన్స్ వేసేసుకొని తాగేయండి. అప్పటికి 3 ఎఫ్రెష్ కంప్లీట్ అయిపోయాయి. తర్వాత 4:00-5:00 ఇంకొక ఎఫ్రెష్ తాగండి. నైట్ మీకు డిన్నర్ షేక్ 8 లోపు కంప్లీట్ చేసుకోండి, షేక్ ముందు ఇంకో ఎఫ్రెష్ తాగండి. అలా 5 టైమ్స్ తాగొచ్చు. నార్మల్ వాటర్ మానేసి కూడా నార్మల్ వాటర్లో కొంచెం ఎఫ్రెష్ చేసుకుని, ఎఫ్రెష్ వాటర్ కూడా ఎక్కువ తాగటం అలవాటు అయితే మీకు 5 టైమ్స్ అయిన 6 టైమ్స్ కూడా తాగుతారు, ఇంకా మంచిగా వెయిట్ లాస్ అవుతారనమాట. ఎఫ్రెష్ వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది, బాడీ క్లెన్జింగ్ హెల్ప్ అవుతుంది, స్కిన్ మంచిగా అవడానికి హెల్ప్ అవుతుంది. మనం వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా వెయిట్ లాస్ వస్తుంది, హెయిర్ కూడా బాగుంటుంది, నెయిల్స్ బాగుంటాయి, ఇలా రకరకాలకి అన్నిటికి కలిపి అనువాదించి ఉంటుంది. ఉట్టి వాటర్ తాగలేం కాబట్టి ఎఫ్రెష్ వాటర్ తాగటం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనమాట, ఇలా రకరకాలు ఉంటుంది అనమాట. మీరు చక్కగా తాగొచ్చు, 5 టైమ్స్ మాత్రం ఎఫ్రెష్ కంపెనీ చెప్తుంది తాగమని, చక్కగా తాగండి. ఇంకా మీకు పర్సనల్గా ప్రోగ్రామ్ కావాలి, ఇంకా పర్సనల్గా డీటెయిల్స్ కావాలి, నా నుంచి డైట్ ప్లాన్స్ కావాలి, నా నుంచి న్యూట్రిషన్ కావాలి, ఐడి కావాలనుకునే వాళ్ళు ఇక్కడ స్కోలతిన్ నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేశారంటే నేను డీటెయిల్స్ అన్ని చెప్పి మీకు ఐడి ఇవ్వడం జరుగుతుంది, మీ ఐడీలో మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. నాకేమి రూపాయి ఇవ్వక్కర్లేదండి, మీకు ఐడి ఇస్తాను, మీ ఐడీలో ఆర్డర్ పెట్టుకోండి, తెప్పించుకోండి, వాడుకోండి, కంపెనీకే డబ్బులు కట్టండి. నాకు మీరు ఎటువంటి మనీ కట్టక్కర్లేదు, రూపాయి కూడా కట్టక్కర్లేదు. నేను ఇంకా మీకు లైవ్ వర్కౌట్స్ ఇస్తాను, అంటే డైలీ 6 నుంచి 7 దాకా వర్కౌట్స్ వస్తాయి అనమాట. అంటే ఇప్పుడు మీకు మనకి 1000+ కస్టమర్స్ ఉన్నారండి, అంటే 1000 మంది పైన కస్టమర్స్ ఉన్నారు, 1000 మంది పైన కస్టమర్స్, ప్రతి ఒక్కరితో నేను మాట్లాడలేను అనమాట. నాకు ఉండేది కూడా 24 గంటలే కాబట్టి ఉదయాన్నే లేచినప్పుడు 6 నుంచి 7 దాకా లైవ్లో వర్కౌట్స్ వస్తాయి. అంటే 6 నుంచి 7 దాకా మేము 7 డేస్ 7 డిఫరెంట్ వర్కౌట్స్ చేపిస్తాం. ఒకరోజు ఒకే అదే వర్కౌట్ కాదు, ఒకరోజు కోర్, ఒకరోజు మంచి డ్యాన్స్, ఒకరోజు జుంబా, ఇలా ఒకరోజు యోగా, అలా రకరకాలు స్ట్రెంగ్త్, బాడీ స్ట్రెంగ్త్, ఒకరోజు అప్పర్ బాడీ, ఒకరోజు లోయర్ బాడీ, ఇలా వర్కౌట్స్ మీకు. వాకింగ్ చేయొచ్చులే, మేము షటిల్ ఆడొచ్చులే, ఇలా అనుకుంటారు మీరు. అవన్నీ ఆడినా కానీ తగ్గనంత మన వర్కౌట్స్లో తగ్గుతారు, ఎందుకంటే 40 ఒక బాడీ మీద ప్రెజర్ పడేటట్టు చేపిస్తాం మేము, వెయిట్ లాస్ కోసమే చేపిస్తున్నాం కాబట్టి 40 మినిట్స్ గట్టిగా వర్కౌట్ చేపిస్తాం మీకు. డైలీ 40 మినిట్స్ వర్కౌట్ చేస్తే చాలు, అది అక్కడికి కంప్లీట్ అయిపోతుంది. నేను ఇవ్వాల్సిన నీడ్స్ ఏంటి, మీకు వర్కౌట్స్ ఇవ్వాలి, ఫిట్ అవర్ ఇవ్వాలి, ఇచ్చేసాను అక్కడికి. 8 నుంచి 9 దాకా న్యూట్రిషన్ క్లాస్ రన్ అవుతుంది, ఆల్రెడీ రిజల్ట్స్ తీసుకున్న వాళ్ళు రిజల్ట్స్ చెప్తారు. మళ్ళీ 1/2 అవర్ టాపిక్ నడిచింది, ప్రతిరోజు ఒక టాపిక్, ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్, థైరాయిడ్ గురించి, షుగర్ గురించి, కాల్షియం గురించి, బోన్స్ గురించి, స్కిన్ గురించి, హెయిర్ గురించి, ఇలా పీసీ బాడీ గురించి, ఉమెన్స్ గురించి, జెంట్స్ గురించి, మెయిన్ హెల్త్ గురించి, ఇలా రకరకాల టాపిక్స్ డైలీ ఒకటి రన్ అయితే 30 డేస్ 30 టాపిక్స్ రన్ అవుతాయి అన్నమాట. మీరు ఒక 3 మంత్స్ విన్నారంటే అన్ని టాపిక్స్ మీద ఒక గ్రిప్ వస్తుంది మీకు, చాలా మీరు లైఫ్ స్టైల్ కూడా చాలా వరకు చాలా అంటే చేంజ్ చేసుకుంటారనమాట. ఇలా అది 1 అవర్ ఇస్తాం, ఇలా 2 క్లాసెస్ ఫ్రీగానే ఇస్తాము. కొంతమందికి మార్నింగ్ వర్కౌట్స్ చేయడం కుదరట్లేదు, వాళ్ళకి ఈవినింగ్ 6-7 వర్కౌట్స్ ఇస్తాను, ఇవన్నీ ఫ్రీగానే. జూమ్ అంతా నేను పర్సనల్గా మాట్లాడేది కూడా మీకు ఫ్రీగానే, నేనేం డబ్బులు ఛార్జ్ చేయను నేను మాట్లాడినందుకు. చాలామంది అడుగుతారు మీకు ఏమైనా డైట్ ప్లాన్ చేస్తే డబ్బులు ఇవ్వాలి మేడం అని, నాకేమీ ఇవ్వక్కర్లేదు, మీరు నా దగ్గర ప్రొడక్ట్ తీసుకోండి, నా దగ్గర ఐడి తీసుకోండి, ఐడీలో ఆర్డర్ పెట్టుకోండి, అంతే. నేను మీకు మాట్లాడతాను, మీ పర్సనల్గా డైట్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కావాలనుకునే వాళ్ళు ఇక్కడ స్కూల్ నెంబర్కి కాల్ చేయండి, కాల్ చేశారంటే డీటెయిల్స్ అన్ని చెప్పి మీకు ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. ఇవాళకైతే వీడియో ఇంతేనండి, వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకి బై బై. నేనైతే నా ఎఫ్రెష్ని ఎంజాయ్ చేస్తానమాట, ఇంకా కూర్చొని హాయిగా కూర్చొని నా ఎఫ్రెష్ని నేను ఎంజాయ్ చేసుకుంటాను. అబ్బా, ఎఫ్రెష్ని కనిపెట్టినందుకు మార్కిస్ గారికి ఒక థ్యాంక్స్, ఇది నాకు పరిచయం చేసినందుకు నా బాబాకి ఇంకొక థ్యాంక్స్ అనమాట. ఎందుకంటే ఇంత మంచి కమ్యూనిటీలో నన్ను జాయిన్ చేసిన నా బాబాకి కూడా 100 కోట్ల వందనాలు, ఇంత ఆరోగ్యంగా ఇంతమందికి హెల్ప్ చేసే బ్లెస్సింగ్స్ ఇచ్చిన నా బాబాకి కూడా 100 కోట్ల వందనాలు అనమాట. థ్యాంక్ యూ బాబా. మీకు కూడా కావాలనుకునే వాళ్ళు మంచి న్యూట్రిషన్, మంచి ఆరోగ్యం కాల్ చేయండి.